वेलकम टू जानसम स्कूल वीडियो मन वर्गीकृत दत्तांशा की संक्षिप्त विचरण पद्धतिलो सगटु कनुगొనుట नेर्चुकुंदाम। इन दिस वीडियो वी आर गोइंग टू फाइंड ए मीन फॉर ए ग्रुप डाटा by step deviation method। First look at the table। First row is daily expenditure in rupees। These are class intervals 100 to 150, 152 below 200, 200 to below 250. These are exclusive class intervals, and second row denotes the number of households. Here these 5 families have the expenditure from 150 rupees to below 200 rupees, and the same these 2 families have, or these 2 households have the daily expenditure from 250 rupees to below 300 rupees। ఇవన్నీ కూడా ఈ తరగతులు మినహాయింపు తరగతులు। ఇక్కడ ఈ 5 కుటుంబాలు చూసినట్లయితే రోజు 150 రూపాయల నుండి 250 రూపాయల కంటే తక్కువ ఖర్చు పెడతారు। అదే విధంగా ఈ 2 ఫ్యామిలీస్, ఈ 2 ఫ్యామిలీస్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డైలీ 250 రూపాయస్ నుంచి బిలో 300 రూపాయస్ ఖర్చు పెడతారు। మనం ఈ సంలో ఒక్కొక్క కుటుంబానికి అయ్యే సగటు భోజన ఖర్చును కనుక్కోవాలి, అది సంక్షిప్త విచలన పద్ధతిలో। ఓకే, సో ఇన్ దిస్ వీడియో వీ హ్యావ్ టు ఫైండ్ ద మీన్ డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్। ఫస్ట్ వీ ఆర్ గోయింగ్ టు రైట్ ద టేబుల్ లైక్ దిస్। దినసరి భోజన ఖర్చు, డైలీ ఎక్స్పెండిచర్, ఇవి మనం సాల్వ్ చేసేటప్పుడు రాస్తే రాయొచ్చు, లేకపోతే లేదు, అందుకే ఇక్కడ స్ట్రైక్ చేశాను। వాటిని తరగతి అంతరాలు, క్లాస్ ఇంటర్వల్, సిఐ, ఇవి మస్ట్ రాసుకోవాలి। నెక్స్ట్ కుటుంబాల సంఖ్య, దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం, పౌనఃపున్యం। ఈ స్ట్రైక్ చేసినవి మనం రాయకపోయినా పర్వాలేదు ఎగ్జామ్లో। ఫ్రీక్వెన్సీ, పౌనఃపున్యం, ఎఫ్ఐ ఇవి రాసుకోవాలి। నెక్స్ట్ క్లాస్ మార్క్స్, తరగతి మధ్య విలువ ఎక్స్ఐ। నెక్స్ట్ టేబుల్ యుఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏఐ బై హెచ్, లాస్ట్ వన్ ఎఫ్ఐ యుఐ। సో అవన్నీ మనం రాసుకుందాం। 100 టు బిలో 150 4 households, 152 below 200 5 families, ఇలా రాసుకుంటూ పోతాం। ప్లేలిస్ట్లో చూసినట్లయితే నేను మిగతా 2 పద్ధతులు పెట్టున్నాను, చూడగలరు। సో నెక్స్ట్ మనం లాస్ట్లో ఈ టోటల్ రాసుకోవాలి, సిగ్మా ఎఫ్ఐ, మొత్తం ఈ ఫ్యామిలీ ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి అనేది, నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ టోటల్గా యాడ్ చేసినట్లయితే 25 వస్తుంది। నెక్స్ట్ మనం క్లాస్ మార్క్, తరగతి మధ్య విలువ ఫైండ్ అవుట్ చేయాలి। మధ్య విలువ అంటే ఆ తరగతి యొక్క యథార్థ దిగువ హద్దు, యథార్థ ఎగువ హద్దుల సరాసరి। క్లాస్ మార్క్ మీన్స్ ద యావరేజ్ ఆఫ్ రియల్ బౌండరీస్, లోవర్ రియల్ బౌండరీ అండ్ అప్పర్ రియల్ బౌండరీ। ఓకే, ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం। 100 ప్లస్ 150/2 దట్ ఈక్వల్ టు 125, 150 ప్లస్ 200/2 దట్ ఈక్వల్ టు 175। ఇన్ ద సేమ్ వే మనం అన్నీ చేసుకుంటూ పోవాలి। ఇక్కడ మరొక విషయం అండి, ఇక్కడ హెచ్ ఉంది కదా, దీన్ని మనం క్లాస్ సైజ్ ఆర్ హైట్ ఆఫ్ ది క్లాస్ అంటాం, తరగతి పొడవు అంటాం। అది ఎలా వస్తుందంటే 2 వరుస ఎగువ హద్దుల భేదము లేదా దిగువ హద్దుల భేదం। ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ అప్పర్ బౌండరీస్ ఆర్ లోవర్ బౌండరీస్। ఇందులో ప్రతిదీ కూడా ఈక్వల్గా ఉంది, ఇవన్నీ కూడా సమానమైనటువంటి తరగతి పొడవులను కలిగి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈక్వల్ క్లాస్ సైజెస్ కలిగి ఉన్నాయి। కాబట్టి అటువంటప్పుడు మనం ఈ హెచ్ వాల్యూ ప్రతిదానికి మనం యాడ్ చేసినట్లయితే వస్తాయి। ఫస్ట్ 125 ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, దానికి హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 50 కదా, ఇక్కడ 200 - 150, దాన్ని అలా యాడ్ చేసుకుంటూ పోతే సరిపోతుంది। నెక్స్ట్ ఇందులోంచి మనం ఏ అనేది తీసుకోవాలి, సగటును మనం ఎంచుకోవాల్సి ఉంటుంది, ఎక్సైల్లోంచి ఎంచుకోవాలి। మన ఇష్టం వచ్చిందా ఎంచుకోవచ్చు। సాధారణంగా మ్యాక్సిమం వాల్యూ ఫ్రీక్వెన్సీలో, ఈ పౌనఃపున్యంలో గరిష్ట విలువ ఎక్కడ ఉందో దాని యొక్క ఎక్సైని మనం ఏగా తీసుకుంటాం। ఎక్స్ఐ మైనస్ ఏఐ బై హెచ్ అంటే తెలుసు కదండి, ప్రతిసారి కూడా ఈ ఎక్సైలోంచి ఏని సబ్ట్రాక్ట్ చేస్తూ ఉండాలి, హెచ్తో డివైడ్ చేస్తూ ఉండాలి। ఫస్ట్ మనం చూడండి, ఇక్కడ 125 మైనస్ హీ 225/50, హెచ్ వాల్యూ 50 ఎలా అయిందో తెలుసు కదండి, 200 - 150 ఆర్ 250 - 200, అదే క్లాస్ హైట్ అన్నాం। సో 50 అది ఎంత వచ్చిందంటే -2. నెక్స్ట్ అలాగే ఈ 175 - 225 50 చేస్తే -1 ఇలాగ వస్తుంది. ఇంకొక సింపుల్ ఏంటంటే ఇవేమి చేయక్కర్లేదు, దాన్ని కూడా ఈక్వల్గా క్లాస్ సైజులు ఉన్నప్పుడు ఎక్కడైతే ఏ అనుకున్నామో అక్కడ జీరో వేసుకొని పైకి నెగిటివ్ వాల్యూస్ -1, -2, -3 అలాగ వేసుకెళ్ళిపోవచ్చు. ఈ కిందకు డౌన్లో వచ్చేటప్పుడు 1, 2, 3 అని వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది ఎప్పుడు అంటే ఈ హెచ్ వాల్యూ ప్రతి క్లాసులో ఈక్వల్గా ఉన్నప్పుడు. సో నెక్స్ట్ వెరీ సింపుల్, FI UI మనం మల్టిప్లై చేయడం. ఈ 4 - 2 ఇవన్నీ మల్టిప్లై చేస్తాం. 4 - -2 8 ఇలా ప్రతిదీ మల్టిప్లై చేస్తాం. ఓకే, నెక్స్ట్లో వీటన్నిటి యొక్క సమ్ కావాలి, వీటన్నిటిని మనం యాడ్ చేయాలి. అదే σFIUI అంటాం. -8, -5 యాడ్ చేస్తే -13 వస్తుంది. 2 + 4 యాడ్ చేస్తే 6 వస్తుంది. కాబట్టి σFIUI -13 + 6 దాన్ని మళ్ళీ సాల్వ్ చేసినట్లయితే -7 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఫార్ములాలోకి వెళ్ళిపోతాం. సో సంక్షిప్త విచలన పద్ధతుల సగటు సూత్రం, మీన్ బై స్టెప్ డీవియేషన్ మెథడ్. సో ముందు వచ్చినటువంటి వాల్యూస్ రాద్దాం. σFI 25 వచ్చింది, σFIUI -7, A మనం అజ్యూమ్డ్ మీన్ 225 తీసుకున్నాం. హెచ్ తెలుసు కదండి, డిఫరెన్స్ బిట్వీన్ కాన్సిక్యూటివ్ లిమిట్స్, అప్పర్ లిమిట్స్ ఆర్ లోవర్ లిమిట్, తరగతి అంతరం లేదా తరగతి పొడవు. ఇప్పుడు ఫార్ములా రాసుకుందాం. X' = A+ σFIUI/σFI × H. ఇందులో ప్రతి టర్మ్ని మనం ఇక్కడ డిస్క్రైబ్ చేసుకున్నాం. సో ఫస్ట్ వన్ A అంటే మధ్య విలువల నుంచి ఊహించిన సగటు, అజ్యూమ్డ్ మీన్ ఫ్రమ్ మిడ్ వాల్యూస్. నెక్స్ట్ FI తరగతి, పౌనఃపున్యం, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ క్లాస్. నెక్స్ట్ UI మనకు తెలుసు XI - AI/H. ఇందులో XI అంటే ఏంటి, AI అంటే ఏంటి మనం చూసుకున్నాం. XI = తరగతి మధ్య విలువ, దట్ మీన్స్ క్లాస్ మార్క్. H = తరగతి పొడవు, క్లాస్ సైజ్ ఆర్ హైట్ ఆఫ్ ది క్లాస్. ఇవ్వండి ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది ఒక్కోసారి 1 మార్క్ కూడా ఇస్తుంటాడు. ఈ ఫార్ములా రాసి అందులో ఉన్నటువంటి ఈచ్ టర్మ్ని వివరించమంటాడు, డిస్క్రైబ్ చేయమంటాడు. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం. A ఒక్కొక్క వాల్యూ 225 + A అంటే 225 ప్లస్ σFIUI అంటే -7, FI అంటే 25 × H. ఇక్కడ మనం 25 2s మనం సింప్లిఫై చేసినట్లయితే 25 2s 7 2s -14 కాబట్టి ఒక -7 × 2 - 14 కాబట్టి నెక్స్ట్ స్టెప్ చూడండి ఇలా వస్తుందండి. దీన్ని మళ్ళీ సాల్వ్ చేసినట్లయితే 225 - 14 that = 211. సో మనకు వచ్చింది ద మీన్ ఆఫ్ డైలీ ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ₹211. తెలుగులో ఒక్కొక్క కుటుంబానికి అయ్యే సగటు భోజనపు ఖర్చు ₹211. థ్యాంక్స్ అండి. వీడియోస్ చూస్తూనే ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోస్లో బాహుళకం, మధ్యగతం ఎలా కొనుక్కోవాలో నేర్చుకుందాం. మీడియన్ అండ్ మోడ్ వాటిని కూడా నెక్స్ట్ వీడియోస్లో ఉంచుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.